శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. పద్మప్రియ అయినటువంటి లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని మీ గృహానికి కలిగించుకోవటానికి మనం ఆచరించేటువంటి వివిధ రకాలైన పద్ధతులు మన జీవితానికి చాలా విశేషంగా సహకరిస్తాయి. ఏ ఇంట లక్ష్మీదేవి స్థిరత్వం కలిగి ఉంటుందో ఆ ఇంట సుఖశాంతులు వర్ధిల్లుతాయి కదా. మరి ఆ లక్ష్మీ కటాక్షం కోసం, ధన ప్రాప్తి కోసం మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి అనేటువంటి విషయరీత్యా నల్ల నువ్వులను మీరు తీసుకొని లక్ష్మీదేవి కటాక్షం కోసం మీ కుటుంబ సభ్యులను నిలబెట్టి ఆ నల్ల నువ్వులను ఇంట్లో ఉన్న యజమాని పిల్లల చుట్టూతా కూడా మీరు 7 సార్లు అలా తిప్పండి. అలా తిప్పేసి దక్షిణ దిశగా అలా విసిరివేయండి. ఇది ఏ రోజైనా మీరు ఆచరించవచ్చు ఒక్కసారి. ఈ విధి విధానం పాటించడం వలన జన్మరీత్యా వచ్చినటువంటి దోషాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి అదృష్ట దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అదృష్ట దేవత అంటే లక్ష్మీదేవే. ఆ తల్లి అనేక రూపాల్లో అన్ని అనుగ్రహిస్తుంది. దురదృష్టం తొలగి అదృష్టం మనకి పట్టడానికి ఈ విధి విధానాన్ని మనం పాటించాలన్నమాట. పరిశుభ్రత ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కదా. అందుచేత మీరు పూజించేటువంటి చిత్రపటాలు ఉన్నాయే, ఆ చిత్రపటాలని పరిశుభ్రంగా ప్రతి వారానికి ఒక్కసారైనా సరే శుభ్రంగా చేసి కుంకుమ చందనం ఇవన్నీ కూడా అలంకరించడం చాలా మంచిదండి. అలాగే సాయం సంధ్యా సమయానికి ముందే మీరు ప్రతినిత్యం కూడాను మీ ఇంట దీపారాధన కనుక చేసినట్లయితే, హారతి ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అట్లాగే ముత్తైదువులను శుక్రవారం నాడు మీ ఇంటికి పిలిచి వారికి పసుపు రాసి పాదాలకు దక్షిణ తాంబూలు అందరిని సమర్పించి ఆశీస్సులు పొందండి. లక్ష్మీ కటాక్షం వస్తుంది. తెల్ల వస్తువులను దానం గనక చేసినట్లయితే లక్ష్మీ యోగం సిద్ధిస్తుంది అంటోంది శాస్త్రం. అలాగే ధన సమంత పని మీద మీరు బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పటం ముందు పూలు పెట్టి వాటిలో నుంచి ఒక పువ్వు తీసుకొని మీరు దగ్గర ఉంచుకొని బయలుదేరండి. మీ యొక్క కార్యసిద్ధి తప్పనిసరిగా నెరవేరుతుంది. అలాగే మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ బయటికి వెళ్ళేసినటువంటి సమయంలో ఒక గుప్పెడు నల్ల మినువులు ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే దిశదీసి బయట పారేసి మీరు గనక వెళ్ళినట్లయితే లక్ష్మీ కటాక్షము విజయసిద్ధి. అక్కడ విజయలక్ష్మి ఆమె అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఇంటి ముఖద్వారం పైన వినాయకుని యొక్క ప్రతిమ ఉంచటం కూడాను లక్ష్మీ కటాక్షానికి నిదర్శనంగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఇక ఇంటి ముఖద్వారం దగ్గర ప్రతిరోజు కూడాను ఆవ నూనెతో దీపాన్ని పెట్టండి. దీపం కొండెక్కాక ప్రమిదిలోని నూనెను సాయంకాలం రావి చెట్టు మొదట్లో కనుక పోసినట్లయితే చాలా విశేషకరమైన ప్రభావం వస్తుంది. ఇది శనివారం నాడు చేయాలి. లక్ష్మీ కటాక్షం కోసం ఈ విధి విధానం చాలా గొప్పగా పనిచేస్తుంది. దీపాల సంఖ్యను లెక్క ప్రకారం పెంచుతూ పోండి. అంటే మీ ఇంట్లో ఇవాళ 2 దీపాలు వెలిగించారనుకోండి, మొన్నడు 4 అట్లా. అలా మీరు తోచిన విధంగా పెంచుతూ పోండి కొన్నాళ్ల పాటు. అలా దీపారాధన చేయాలి అని సంకల్పించుకొని ఒక వారం రోజుల పాటు కనుక ఆచరించినట్లయితే దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి మీ ఇంట్లో దినదినాభివృద్ధి చెందుతుంది లక్ష్మీ కటాక్షం. అంతేకాకుండా ఈశాన్య కోణంలో రాగి రేకు కానీ లేక భోజపత్రం పైన కానీ శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం కూడా మీరు పూజించడం వల్ల వివిధ ఐశ్వర్యాలతో పాటు లక్ష్మీ కృప అనేటువంటిది మీకు లభ్యపడుతుంది. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం అన్నమాట ఇక్కడ. అంతేకాకుండా ధన ప్రాప్తి బాగా కలగాలి మాకు ఎలవేళలా
అని భావించేటువంటి వాళ్ళు తెలుపు రంగు కలిగినటువంటి జెండాను రావి చెట్టు దగ్గర కట్టి రావాలి. ఒక శనివారం నాడు వెళ్ళి రావి చెట్టు దగ్గర తెలుపు రంగు కలిగినటువంటి జెండాను కట్టిరండి. ఇలా కనుక చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. మీరు పూజించేటువంటి పూజా మందిరంలో మీరు వెలిగించేటువంటి దీపానికి కింద భాగాన స్వస్తిక్ గుర్తు వేసి తదుపరే దీపారాధన చేయాలి. ఇలా గనక ఆచరించినట్లయితే లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. దీపారాధన ఆచరించేటప్పుడు దీపం కింది భాగాన తప్పనిసరిగా పువ్వు ఉంచి నమస్కారం చేయాలి. ఇలా ఎవరైతే విధి విధానాన్ని ప్రతినిత్యం ఆచరిస్తారో ఆ ఇంట లక్ష్మీ కృప ఎల్లవేళలా కలిగి ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశలో తెలుసుకుందామా. మరి సర్వీ జనా సుఖినో భవంతు.